పనిలో భాగంగా మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ గారు హరీష్రావు గారు కేటీఆర్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ భయపడుతున్నారు. ఇంట్లో ఉన్న చిన్న బాబ కాడికి వెళ్ళి పసిపిల్ల కాడికి వెళ్ళి పెద్ద మనిషి వరకు ముసలిలు ఉంటే వాళ్ళకు పెన్షన్ వస్తాం, ఆడపిల్లలు ఉంటే కన్యాలక్ష్మి వస్తాం పెళ్లికి వస్తుంది, పిల్లలు ఉంటే చదువుకోవడానికి కూర్చుని సన్నపి ఏం కానీ ఫ్రీ సీట్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి కేసీఆర్ గారు చదివిపిస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో రైతులు కానీ మరి అదేవిధంగా బీడీ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రతి సెక్టర్కు కూడా కేసీఆర్ గారు ఏదో ఒక పథకం అందించి బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ స్టేట్గా ఇవ్వదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముందుకెళ్తా ఉంది, అందరూ చూస్తూ ఉన్నాం, మనం అందరం కూడా మనకు అయితా అని చెప్పని ఆయన ఒక తెలివితేటలు క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క మొత్తం దుబాకలో ఆయన ప్రాబ్లం క్రియేట్ చేసి మరి సీన్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో స్వయంగా డబ్బు దొరుకుతారు, మామనే మా డబ్బులు ఇవి దుబాబా పంపేయడానికే మేము పెట్టుకున్నాన్న అంత మంచి స్టేట్మెంట్ స్పష్టంగా ఇచ్చే వాళ్ళ మామనే మరి ఈరోజు ఆయన చెప్పిన మాట తప్ప అని చెప్పి నేను రఘునాథరావును అడుగుతా ఉన్నాను. మరి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ బీజేపీలు రెండు పార్టీలు సెమీఫైనల్ ఆడుతున్నారు. మేము ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ మేము ఫైనల్కి వచ్చేసాం, ఫైనల్లో ఉన్నాం. మేము గతసారి మేము గెలిచినాము 1,50,000 1,60,000 ఓట్లు ఎక్కువనే మాకు రాబోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ. ఫస్ట్ ప్లేస్ ఖాయమైపోయాడు అందరికీ తెలుసు, కేవలం రెండో స్థానం కొరకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి. మీరు కొట్లాడుకోండి రెండో స్థానం కొరకు మీరు కొట్లాడుకోండి, కానీ అనవసరంగా మేము ఏదో ప్రశాంతంగా ఎలక్షన్ వాతావరణం మేము జరుపుకుంటుంటే ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు మేము ముందుకు వెళ్తూ ఉంటే కేసీఆర్ గారు చెప్పారు మెదక్ జిల్లాకి ఎవరు పోవాల్సిన అవసరం లేదు.